నమస్కారం. సిటీ కేబుల్ సిబిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. మహిళల పట్ల అపార గౌరవం కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ అండగా నిలబడాలి. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన తనయుడు నరేన్ రామాంజులెడ్డిల పిలుపు. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి. భక్తులకు కడప ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రతినిధుల వినతి. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు. కడప నగరం 9వ డివిజన్లో కార్పొరేటర్ వైసీపీ ఇన్ఛార్జ్ బండి గంగాదేవి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అంజాద్ బాషా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వాటి వల్ల ఉనగూరిన ప్రయోజనాన్ని లబ్ధిదారులకు వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని, ఈ కారణంగా తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఆదరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లలేక అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మన జిల్లా ముద్దుబిడ్డ మనసున్న ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ ఆదరించి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. గుణాది వేసి పెట్టండి, ఇప్పుడు మీరు అప్పుడు కట్టుకోండి, గుణాది వేసి పెట్టుకోండి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని అమ్మవారి శాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అందుకు అనుగుణంగా ఈసారి కూడా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వారు చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు వివిధ పూజలతో పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు కళ్ళు చెదిరేలా ఉంటాయన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీన దీక్షాబంధన అలంకారం, 27న శ్రీ రాజరాజేశ్వరిదేవి, 28వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి, 29న శ్రీ గజలక్ష్మీదేవి, 30వ తేదీన శ్రీ మోహిని అలంకారం ఉంటుందన్నారు. అలాగే 1వ తేదీన శ్రీ త్రిపుర సుందరిదేవి, 2వ తేదీన శ్రీ సరస్వతీదేవి, 3న శ్రీ మహిషాసుర మర్దిని దేవి, 4న శ్రీ కన్యకా పరమేశ్వరిదేవి అలంకారాలుంటాయన్నారు. 5వ తేదీన విజయదశమి సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం, రాత్రి 9 గంటల నుంచి శ్రీ విజయలక్ష్మీదేవి అలంకారం, 6వ తేదీన పవళింపు సేవతో దసరా ఉత్సవాలు ముగుస్తాయన్నారు. భక్తులు ప్రతి ఒక్కరూ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఆశ్వీద శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వీద శుద్ధ ఏకాదశి వరకు జరిగే శరన్నవరాత్రుల్లో ఈ సంవత్సరం కూడా శ్రీ ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి కనకాపరేశ్వరి దేవస్థానంలో జరపాలని నిర్ణయించుకొని మేము ఒక యథావిధంగానే ఒక ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్ను, ఆయనకు తగ్గట్టుగా సభ్యులను అపాయింట్ చేసి ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరుకున్నాము. ఆ విధంగా మా చైర్మన్ గారు చింతకుంటు పుల్లయ్య, వారి కమిటీ సభ్యులందరూ జైవాసమ్మ, ఈరోజు ఈ పత్రికా సమావేశానికి చేసినటువంటి పత్రికా సోదరులందరికీ స్వాగతంతో పాటు నమస్కారాలు.
ఆరవేస సంఘం నా పైన ఎంతో నమ్మకంతోటి ఈ యొక్క దసరా శరణరాత్రి మహోత్సవాలను చేయుటకు నన్ను చైర్మన్ గా ఎలక్ట్ చేశారు వారికి మీ ద్వారా కూడా అందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీకు తెలుసు గత 32 సంవత్సరాలుగా నేను ఆరవేస సంఘంలో కమిటీ సభ్యునిగాను కార్యదర్శి సహాయ కార్యదర్శిని ఉంటున్నాను అందులో ఎన్నో సార్లు దసరా ఉత్సవాలకు ధర్మకర్త వహరించాను ఒక 6 సార్లు కమిటీ చైర్మన్ గా కూడా పని చేశాను అందులో భాగంగా మరి ఈ సంవత్సరం కూడా నాకు అమ్మవారు చైర్మన్ గా చేసేటువంటి భాగ్యాన్ని ఆమె కలిగించింది ఆమె యొక్క మా పైన పెట్టిన బాధ్యతను 100% మంచి ఉన్నత స్థాయిలో ఇక్కడ వేడుకలు జరపడానికి మేము మరియు మా ధర్మకర్తల మండలి అందరి కూడా సహాయశక్తుల ప్రయత్నం చేసి బాగా డిజైన్ చేసాం ప్రోగ్రాము మీరు కూడా ప్రతిరోజు విచ్చేసి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు చేరవేసి వారు కూడా ఇక్కడికి వచ్చే సమ్మం దర్శించి వారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాను ఈ నెల 26వ తేదీ మార్నింగ్ షార్ప్ 7:00 నుంచి పూజా కార్యక్రమాలు అంకురార్పణతో మొదలయ్యి 6వ తేదీ అక్టోబర్ 6వ తేదీ వరకు ముగుస్తుంది అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు మొదటి రోజు నుంచి ఈ యొక్క పండుగలోని అమ్మవారి వివిధ రూపాల అలంకారాలు చేయబడతాయి అందులో మీకు తెలుసు మీకు బుక్ అంతా ఇచ్చిండాము మొదటి రోజు దీక్షాబంధన అలంకారంతో మొదలయ్యి 2వ రోజు రాజరాజేశ్వర అలంకారం 3వ రోజు వచ్చి అన్నపూర్ణాదేవి అలంకారం 4వ రోజు వచ్చి గజలక్ష్మి అలంకారం 5వ రోజు త్రిపురసుందరి 6 మోహిని అలంకారం 7వ రోజు సరస్వతీదేవి అలంకారం 8వ రోజు దుర్గాష్టమి 9వ రోజు మహర్నమి ఆ తర్వాత 10వ తేదీ అమ్మవారు విజయదశమి రోజు అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో అందరికి దర్శనమిచ్చి ఊరు గ్రవీధులంతా గ్రామోత్సవం ఉంటుంది అమ్మ ఆ రోజు అత్యంత అద్భుతంగా కొత్త తరహాలో పల్లకీలు ఏర్పాటు చేయడం జరిగింది బాణసంచా ఇవన్నీ కూడా పోలీసు వారు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు వారికి కూడా ఒకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము కాకపోతే ఈ సంవత్సరం చేసేటువంటి ఉత్సవాలలో ఒక ప్రత్యేక తరహాలో మీరు లోపల అమ్మవారి శాలలోకి వెళ్తే కొన్ని మీరు డిజైన్ చూడొచ్చు ఎక్కడ మనము ఈ యొక్క ట్రెడిషన్ను మిస్ కాకుండా గతం ఏ పిల్లవాళ్ళకు తెలియజేయాలనేసి అమ్మవారి ఆమె యొక్క జన్మ వృత్తాంతాన్ని అంతా కూడా అక్కడ మేము ఒక ఫోటోల రూపంలోనూ దానికి అంటూ మ్యాటర్ కూడా మనం అక్కడ డిజైన్ చేసి చరిత్ర ఒక స్టోరీ వేసాం హాల్ అంతా కూడా ఒకసారి గమనించండి మీరు ఇవంతా కూడా పిల్లలకు చాలా వరకు తెలియదు అది తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న కాన్సెప్ట్లో అక్కడ ప్రయత్నం చేశాము అది మీరందరూ ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది దానితో అట్ ద సేమ్ టైం ఇప్పుడుండే ట్రెండ్కు అనుకూలంగా దసరా ఉత్సవాల్లో ఒక 3 నుంచి 4 అలంకారాలు గోపి ఆర్ట్స్ హైదరాబాద్ అనే సినీ వారితోటి డెకరేట్ చేయిస్తున్నాము వాళ్ళు ఏదైతే అలంకారం ఉందో అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అక్కడ బ్యాక్డ్రాప్ కానీ ఆ థీమ్ ప్రకారంగా అక్కడ అలంకారం వాళ్ళు చేయబడుతుంది దానికి తోడు ఈ సంవత్సరం ఇక్కడ ఈ దసరా ఉత్సవాలకు రమణ గారు మా మిత్రుడు ఎటుజాడు రమణ అంటారు ఆయన్ని ఆయన కూడా ఈ ఉత్సవాలకు సపోర్ట్ చేశాడు నా ఆలోచనలు ఆయన ఆలోచనలు తీసుకొని కొంచెం కొత్త తరహాలో ఈ యొక్క ఉత్సవాన్ని డిజైన్ చేశాం మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేసి కడప డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్నాం కాబట్టి మన యొక్క డిస్టిక్లో ఉండేటువంటి హైలైట్ అంతా ఇక్కడ కడపలో జరిగే ప్రోగ్రామ్ అంతా మీ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో భాగంగానే ప్రత్యేకంగా 2వ తేదీ అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం ఉంటుంది ఆ రోజు దాదాపు ఒక 200 మంది యువకులందరూ కూడా అమ్మవారిని బిందా సేవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి బిందా సేవతోటి ఊరంతా మెరవం చేస్తారు దానికి ప్రత్యేకంగా పూనా నుంచి దాదాపు ఒక 30 మంది సాంప్రదాయమైనటువంటి డ్రమ్స్ అన్నమాట వాళ్ళు ట్రెడిషనల్ ఒక కమర్షియల్గా కాకుండా ఒక డివోషనల్ సర్వీస్ చేయడానికి ఒక టీం ఏర్పడింది వారు మేము అడుగుతాను ఇక్కడికి ఇచ్చేసి ఆ రోజు ఇక్కడ ప్లే చేయడానికి వాళ్ళు అంగీకారం తెలిపారు ఆ ఈవెంట్ అంతా కూడా 2వ తేదీ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3:30 అమ్మ దేవస్థానానికి తిరిగి వచ్చేస్తుంది తర్వాత 3వ తేదీ దుర్గాష్టమి అది కూడా స్పెషల్గా ప్లాన్ చేశాం ప్రతిరోజు ఈరోజు ఉంది రేపు లేదనకుండా ఎప్పటికప్పుడు అప్డేట్లో ఈ యొక్క ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎందుకంటే గత 2 సంవత్సరాలు కోవిడ్ దృష్ట్యా పండుగను చేశాము లాస్ట్ ఇయర్ ఆరవ సంఘ మాధ్యమంలో పండుగ జరిగింది ఇంకొంచెం ఉన్నత స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేసి అంతా డిజైన్ చేశాం ఈ యొక్క ఉత్సవాలు అత్యంత అద్భుతంగా చేయడానికి కూడా
కడప పెట్టన్న ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నా పేద మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేస్తూ ఆయా వర్గాలను ఆదుకోవడం జరుగుతోందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆయన తనయుడు సీకే దిన్న జెడ్పీటీసీ నరేన్ రామానుజ రెడ్డిలు తెలిపారు కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మ దిన్న మండలంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ చేయూత పథకంపై లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రవీంద్రనాథ్ రెడ్డి నరేన్ రామానుజ రెడ్డిలు మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి 18,750 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు మహిళలు ఈ డబ్బుతో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు వ్యాపారాల నిమిత్తం వైఎస్ఆర్ చేయూత నగదుతో పాటు బ్యాంకు రుణాలు కూడా ఇవ్వనున్నట్లు వారు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత వైఎస్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా నడిపిస్తున్నట్లు వారు చెప్పారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాకే మహిళలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఈ సందర్భంగా అన్నారు మహిళల పట్ల ముఖ్యమంత్రికి అపార గౌరవం ఉందని ఇలాంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఉండేందుకు మహిళలందరూ ఆయనకు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు పాల్గొన్నారు మన చింతకొమ్మ దిన్న మండలమే కాదు రాష్ట్ర వ్యాపితంగా ఈరోజు నిన్న మహిళలందరికీ కూడా వాళ్ళ మోములు అంతా కూడా నిజంగా కూడా ఆ చిరునవ్వు కనపడుతుంది అన్నమాట ఎందుకంటే నిన్న దాదాపు 4,005,000 కోట్లు దగ్గర దగ్గర 4,949 కోట్లు అంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లలోకి మన ముఖ్యమంత్రి గారు మీ కొడుకు లాంటి వాడు మీ మనవడు లాంటి వాడు మీ తమ్ముడు లాంటి వాడు మీ అన్న లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీ అకౌంట్లలోకి అంతా కూడా ఆయన కొట్టడం జరిగింది అన్నమాట నిజంగా కూడా ఇది ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు ఈ డిబిటీ అనేది ఎక్కడ కూడా లేదు గతంలో అంతా కూడా మనం చూసాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అని చెప్పేసి వాళ్ళందరికీ లంచాలు కమిషన్లు ఇస్తే కానీ మీకు అందరికీ కూడా పెన్షన్లు పంచాలన్నా లంచాలు కమిషన్లే మీకు ఈ రకంగా ఏదైనా లోన్లు ఇవ్వాలన్నా లంచాలు కమిషన్లే ఇంకా ఏదైనా చేయాలన్నా కూడా లంచాల కమిషన్లు మనం చూసాం సో ఇప్పుడు లంచాలు లేవు కమిషన్లు లేవు ఏమీ లేవు అన్నమాట చక్కగా మీ అకౌంట్లోకి తెచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట ఎందుకంటే నిజంగా కూడా మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాడంటే కరువు తాండవం ఆడుతుంది అన్నమాట ఆయన చంద్రబాబు కరువు కవర్ పిల్లలు అన్నమాట వాళ్ళు చంద్రబాబు వచ్చినాడంటే సార్ అంటే గతంలో 9.5 సంవత్సరం కాలం అంటే దాని తర్వాత మొన్న 5 సంవత్సరాల కాలం అంటే గతంలో 9.5 సంవత్సర కాలంలో దాదాపు 1-2 సంవత్సరాలు తప్ప మిగతాదంతా కరువే ఆ మిగతా 2 సంవత్సరాలు ఏమొచ్చినాయి వరదలు వచ్చినాయి సో ఏదో విధంగా ప్రజలకు నష్టం తప్ప లాభం వచ్చిన పరిస్థితే లేదన్నమాట ఎందుకంటే రాజు మంచివాడు అంటే రాజ్యం బాగుంటుంది అన్నమాట ప్రజలందరూ కూడా బాగుంటారు సో అటువంటిది మనవాడు ఎల్లవేళ ఈ రాష్ట్రం బాగుపడకూడదని రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి బాగుండకూడదని ఎందుకంటే మన గురించే కాదు ఆయన వాళ్ళ బంధువుల గురించి కూడా ఎవరి గురించి కూడా మంచి పదుకునేవాడే కాదనమాట వాళ్ళ మామకు వెనుకొడుకు వచ్చి ఆయన పార్టీ తీసుకోవడం జరిగింది సో అదే కాకుండా ఎన్టీ రామారావు ఆ ఎన్టీ రామారావు పిల్లలందరినీ మోసం చేయడం జరిగింది అందరినీ వాడుకొని వదిలేయడం జరిగింది ఆయన కోపడంలో ఆయన ఉన్నాడు వెంకటేశ్వరరావు అని చెప్పేసింది ఆయన ఈయన కంటే ముందు రాజకీయ నాయకులు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో పెద్ద లీడర్లు ఆయనను కూడా నీగడం జరిగింది అన్నమాట ఆయనకు కూడా మోసం చేయండి ఈ రకంగా అందరినీ మోసం చేసేదే ఆయన పని
ఎలక్షన్లలో మాత్రం అన్ని కొన్ని వేల వాగ్దానాలు కొన్ని వేల హామీలు అబద్ధాలు అన్నీ కూడా మనకు చెప్పేస్తాడు అన్నమాట. రేపు మళ్ళా వస్తాడన్నమాట, రేపు సంవత్సరం మళ్ళా ఎలక్షన్లకు ముందు వచ్చి ఇంటికో విమానం మీకు అందరికి. సైకిల్ కాదు, ఆటో కాదు, కారు కాదు, ఇంటికో విమానం ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఒక సచ్చీలుడైన రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. అట్లా రాజకీయ నాయకుడు ఉండాలి, చిత్తశుద్ధి కలిగి ఉండాలి, ప్రజలకు మేలు చేయాలనుకోవాలి. ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్నలాగానో, మీ తమ్ముళ్ళలాగానో, మీ కొడుకులాగానో, మీ మనవల్లాగానే ఉండాలని కోరుకుంటారు తప్ప రాజకీయ నాయకుడిగా ఉండాలని అస్సలు లేదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. సో అంత బాగా ఒక కళ, ఒక డ్రీమ్ జగన్మోహన్ రెడ్డి గారి కళ కంటున్నారు అన్నమాట. ఆ రకంగా ఆ కళను నిజం చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. ప్రతి ఒక్కరూ ధనవంతులు చేయాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలన్నదే ఉద్దేశం అన్నమాట. సో తప్పకుండా మీరు అందరూ కూడా ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబం ఆ రకంగా పెరగాలని, ప్రతి ఒక్క కుటుంబం ఆ రకంగా సంబంధవంతం కావాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుధాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా, అదే కాకుండా ఈ అవకాశాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ మనందరికీ తెలిసిందే నిన్న మన ముఖ్యమంత్రి గారు ఘనంగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని కుప్పంలో ప్రారంభించడం జరిగింది. మూడో విడత నవరత్న పథకాలలో మన నవరత్న పథకాలు అనేది మనకు మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మన మహిళలకు వచ్చేసి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి అనే దానికోసమే రూపొందించి దాంట్లో పొందుపరిచిన పథకమే నవరత్న పథకాలలో పొందుపరిచినటువంటి పథకమే వైఎస్ఆర్ చేయూత. వైఎస్ఆర్ చేయూత అనేది 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వయసు గల బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబాలకు సంబంధించిన మహిళలకు వాళ్లకు 18,250 రూపాయలు ప్రతి ఒక సంవత్సరం 4 సంవత్సరాలుగా 4 విడతలుగా 75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేసే పథకమే వైఎస్ఆర్ చేయూత పథకం. మన మహిళలు ఆర్థికంగా ఎదగాలి అనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ చేయూత కావచ్చు, 0 వడ్డీ రుణాలు కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా పథకం కావచ్చు, ఈ మూడు కూడా ప్రవేశపెట్టి మహిళలను వాళ్ళ కళ్ళపైన వాళ్ళు ఎదిగించే దానికోసమే ఈ మూడు పథకాలు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి ఇప్పుడే మాట్లాడిన ఒక్కరు కావచ్చు చాలా గొప్పగా జగనన్న గురించి ఈ పథకాల గురించి వివరించడం జరిగింది. మన వాళ్ళ ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, కిరాణా కొట్టులు కావచ్చు, అలా పెట్టుకుంటారంటే పెట్టిస్తారు జగనన్న తోడనే కార్యక్రమం ద్వారా. అదే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా కూడా కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్తో అంటే ప్రాకరణ క్యాంపుల్ కావచ్చు, అమూల్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, వీళ్ళందరితో కూడా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా టైప్ చేసుకుని మీ అందరూ కూడా దాంట్లో పెట్టుబడిగా పెట్టించి మీకు ఇచ్చిన చేయూత డబ్బులు తర్వాత మీ కళ్ళతోనే మీరు నిలబడేది కాకుండా మిమ్మల్ని ఒక బిజినెస్ ఉమెన్స్గా తీర్చిదిద్దారనేదే మన ముఖ్యమంత్రి గారి కోరిక, తర్వాత ఆయన కళ ఒకసారి మీరు దయచేసి ఆలోచన చేయండి. గత 3 సంవత్సరాల పాలనలో గురించి ఒకసారి ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా మహిళా పక్షపాతి అని అనుకున్న ఎవరూ ఉండలేదు. మంచి విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో అమ్మఒడి కార్యక్రమం, నాడు నేడు కార్యక్రమం, తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన ఈ కార్యక్రమంతో చదివించడమే కాకోకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకోకుండా అది చేసి బాగా చదివిపించి మళ్ళా సమాన ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్యోగాలు ఉంటున్నా కానీ 50% మహిళలకు వదిలే పరిస్థితి, అదే కాకుండా రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతో 50% కూడా రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అంటే ఎంపీడీసీలు కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అన్ని కూడా 50% మహిళలకు డైరెక్టర్ పోస్టులు కావచ్చు, అన్ని కూడా ఇచ్చి అన్ని రకాలుగా ఆల్ యాంగిల్స్ లో ఆల్ ఆస్పెక్ట్స్ లో మహిళలను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొస్తున్న ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి. గత ప్రభుత్వంలో చూస్తే చేయూత కార్యక్రమం లేదు, ప్రజలందరికి మోసం చేయడము, ప్రజల ఓట్లు ప్రజలతో ఓట్లు వేసుకొని ప్రజలపైన బతికిన దరిద్రమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చెప్తే ప్రజలతో ఓట్లు వేసుకొని ప్రజలను బ్రతికిస్తూ వాళ్ళని నడిపిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన కథలను మనం కూడా గమనించాలనుకుంటున్నాం. ఎలక్షన్లతో మనం ఏం చేయాలమ్మా, మనం ఏం చేయాలి, మనం మతంలో నొక్కాలి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నొక్కుతావా, నొక్కుతావా? సరేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఇంకా బాగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేసిన ఏపీఎం వారు కావచ్చు,
अदे विधा దసరా ఉత్సవాలలో రెండవ మైసూరుగా పేర్కొనే ప్రొద్దుటూరు పట్టణంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్యవైశ్య సంఘం సభ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ రావు ఇంకా ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు అమ్మవారి శాలలో దసరా ఉత్సవ ఏర్పాట్లపై ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. భక్తులు ఎవరైనా 20 నిమిషాల్లో అమ్మవారిని దర్శించుకునేలా క్యూ లైన్లను డిజైన్ చేసినట్లు ఆయన వివరించారు. ఉత్సవాల సందర్భంగా స్థానిక లైట్ పాలెం సెంటర్లో వైకుంఠం సెట్టింగ్ను ఏర్పాటు చేశామని, ఈ వైకుంఠం శ్రీనివాసుని దర్శించుకునే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ 5న విజయదశమి రోజున వివిధ నదుల గంగా జలాలతో కలశాలను తీసుకువచ్చి నవరాత్రుల్లో ప్రత్యేక పూజల్లో ఉంచిన 102 కలశాలతో అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకం ఉంటుందన్నారు. అమ్మవారి నవరాత్రుల అలంకారాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయని ఆయన చెప్పారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్లేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే తొట్టి మెరవని రోజున నిర్వహించే బాణాసంచా కూడా ప్రత్యేకంగా ఉండనుందని వారు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని ఆర్యవైశ్య సభ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. 132వ దసరా ఉత్సవాన్ని రుద్రుడు ఆర్యవైశ్య సభ నిర్వహించబోతా ఉంది. ఈ యొక్క కార్యక్రమాలను ఈ నెల 26 నుండి అక్టోబర్ 6 తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. దేవీ నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం 10 రోజులుగా నిర్ణయించడమైనది. ఆ నిర్ణయంలో భాగంగా 26వ తారీఖు అమ్మవారికి మొట్టమొదటి ఉత్సవంగా అమ్మవారి యొక్క చరిత్రను శివాలయం సెంటర్లో ఉండేటువంటి తెల్లాకుల శివయ్య గారి ఇంటి నుండి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి అమ్మవారి సాలికి వేయించడం ఉంటుంది. అలాగే 102 మంది సుహాసినులచే కలశ కార్యక్రమం ఉంటుంది. ఆ కలశాలతో వారు అమ్మవారి శాల నుండి బయలుదేరి శివాలయంలో ఉన్నటువంటి నదీ నీళ్ళను తీసుకొని అమ్మవారి యొక్క కలశ స్థాపనకు తయారు చేయడం జరుగుతుంది. ఆ 10 రోజుల తర్వాత ఉంచి ఇక్కడ జప హోమాదులన్నీ నిర్వహించిన పిదప 5వ తారీఖు విజయదశమి రోజు అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు కోవిడ్ తర్వాత అట్మాస్ఫియర్ అంతా చక్కగా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించాలి, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దసరా పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సభ నిర్వహిస్తూ ఉంది. ఈ యొక్క దర్శనానికి ఏర్పాట్లను కూడా చాలా చక్కగా ఆర్యవైశ్య సభ ఏర్పాట్లు చేసినది. ఏ ఇబ్బందులు లేకుండా కేవలం 15 నుంచి 20 నిమిషాల లోపు అమ్మవారి శాలలోకి ఎంటర్ అయి దర్శనాన్ని ముగించుకొని వాళ్ళు వెలుపలికి వెళ్ళేరాగా మేము క్యూ లైన్లను మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శివాలయం సెంటర్ దగ్గర ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు సెంటర్లో ఈ సంవత్సరం భారీ ఎత్తున వైకుంఠం అనేటువంటి కాన్సెప్ట్తో భక్తులకు పైకెక్కి శ్రీనివాసమూర్తిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే 4 రోజుల నుండి 5 రోజుల వరకు ప్రత్యేక అలంకరణలు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అవన్నీ కూడా సినీ డెక్కర్స్ వాళ్ళతే ఇక్కడ అలంకారాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బాణసంచ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కొత్తదనంతో ప్రొద్దుటూరు ప్రజానీకానికి చూపించబోతున్నామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ, అలాగే ఆర్యవైశ్య సభ తరఫున శ్రీ కన్యకా పరమేశ్వరి వెబ్ క్యూఆర్ కోడ్ను కూడా లైవ్లో చూడడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి దాన్ని కూడా భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దేవాశ్రీ మాత. భారతదేశమంతటా ఘనంగా నిర్వహించుకునే దసరా పండుగ సంప్రదాయాలను తెలియజేసేందుకు తాము విద్యా సంస్థలలో ముందస్తు వేడుకలు నిర్వహించడం జరుగుతోందని సాయిబాబా విద్యా సంస్థల అధినేత రామచంద్రారెడ్డి తెలిపారు. కడప నగరం ఐటీఐ సర్కిల్ సమీపాల సాయిబాబా విద్యా సంస్థల్లో ముందస్తు దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రారెడ్డి మాట్లాడుతూ,
మనం నిర్వహించుకునే పండగలకు చారిత్రక ప్రాశస్త్యం ఉంటుందని, పండగల ప్రాధాన్యతను వివరించేందుకు తమ విద్యా సంస్థలలో ముందస్తు వేడుకలను నిర్వహించి చిన్నారులకు వివరించడం జరుగుతుందని ఆయన చెప్పారు. 10 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించుకునే దసరా పండుగ రాముడు రావణాసురుడిపై యుద్ధంలో జయించినందుకు గుర్తుగా నిర్వహించుకుంటూ వస్తున్నామన్నారు. ముఖ్యంగా ఈ పండుగలో ప్రధాన ఘట్టమైన విజయదశమిని విశేష ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పారు. నాడు చేపట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతంగా జరుగుతుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా తమ చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ వేషధారణతో పండుగ విశిష్టతను తెలియచేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రామచంద్రరెడ్డి సతీమణి, కార్పొరేటర్ శ్రీదేవి, సాయి సుధీర్ కుమార్ రెడ్డితో పాటు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొంది. ఈరోజు సాయిబాబా విద్యాసంస్థల యందు ముందస్తు దసరా వేడుకలను ఘనంగా జరపడం జరుగుతున్నది. ముందుగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ప్రజలకు దసరా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ దసరా 10 రోజుల పాటు హిందూ సోదరులందరూ కూడా ఘనంగా భారతదేశమంతా కూడా జరుపుకుంటారు. కాబట్టి 10 రోజులు జరుపుకుంటున్నారు కాబట్టి ఎందుకు జరుపుకుంటున్నారు అనే దానికి మనము అర్థం తెలుసుకున్నట్లయితే, ఆ రోజు రాముడు రావణాసురుడి మీద యుద్ధంలో జయించినప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ఈ దసరా ఉత్సవాలను అన్నిటిని కూడా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ దసరా జరుపుకోవడం అంటే విజయదశమి రోజున మరీ ముఖ్యంగా పనులన్నీ ప్రారంభిస్తే సుఖప్రదంగా ముందుకు పోవచ్చు, అన్నీ కూడా శుభాలు జరుగుతాయి అనేటటువంటి నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈరోజు ముందుకు పోతున్నారు. కాబట్టి మరొకసారి అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న వైఎస్ఆర్ కళ్యాణ కానుక షాదీ తోఫా పథకాల అమలులో సవరణలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వివాహాలు చేసుకున్న పేద వర్గాలకు కళ్యాణ కానుక షాదీ తోఫా అమలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో వివాహాలు చేయడం తలకు మించిన భారంగా మారిందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా కళ్యాణ కానుక షాదీ తోఫాలపై అనేక హామీలు ఇచ్చి విస్మరించడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 3 ఏళ్లు గడిచాక ప్రస్తుతం ఆయా పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించి సంబరాలు నిర్వహించుకోవడం తగదన్నారు. ఈ 3 ఏళ్లలో అనేక మంది పేదలు తమ బిడ్డలకు పెళ్లిళ్లు చేయడం ద్వారా ఆర్థికంగా చితికిపోయారని, అటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంగా వైఎస్ జగన్ సర్కార్ ఆయా పథకాల అమలులో సవరణలు చేసి పేద కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఆ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు విడతలుగా పాదయాత్ర చేసినాడు. పాదయాత్ర చేసిన సందర్భంలో అనేక రకాల వాగ్దానాలు చేసినాడు. ఆ వాగ్దానాలలో ఒకటి ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అలాగే వికలాంగులకు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న మొత్తం కంటే కూడా మన ప్రభుత్వం వస్తుంది, నా ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా రెండింతలుగా ఆ పథకాన్ని అమలు చేస్తాము, దులహన్ పథకం కానీ లేకపోతే పెళ్లి కానుక పథకాన్ని కానీ రెట్టింపు మొత్తం ఇచ్చి అమలు చేస్తాము అని చెప్పని చాలా వాగ్దానం భారీగా చేసినాడు. ఇప్పుడు మాట మార్చి 1వ తేదీ నుండి వివాహం చేసుకున్న వాళ్లకు ఈ షాదీ తోఫా, కళ్యాణ కానుక, వైఎస్ఆర్ కళ్యాణ కానుక అనే పథకాలను వర్తింపజేస్తాము అని చెప్పని అన్నారు. అందుకు మళ్ళీ లేనిపోని పితలాటకం పెట్టి రకరకాల కండిషన్లు పెట్టి 300 యూనిట్ల కంటే మించిన కరెంటు బిల్లు ఉండకూడదు, 10,000కు మించి సంవత్సర ఆదాయం ఉండకూడదు అని ఇంకా ఏవేవో రకరకాల కండిషన్లు పెట్టి ఎగవేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కళ్యాణ కానుక కానీ లేకపోతే షాదీ తోఫా పథకం కానీ గత 3.5 సంవత్సరం నుంచి ఏ విధంగా పాత పద్ధతిలో అమలు చేస్తూ ఉన్నారో ఆ రకంగానే ఇప్పుడు కూడా అదే పద్ధతిలోనే కొనసాగించాలా, పాత బకాయిలు కూడా ఆయన ఇచ్చిన వాగ్దానం మేరకు తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. మహిళల పట్ల అపార గౌరవం కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ అండగా నిలబడాలి. వైఎస్ఆర్ చేయుత కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన తనయుడు నరేన్ రామాంజులెడ్డిల పిలుపు. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి. భక్తులకు కడప ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయ ప్రతినిధుల వినతి. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.